ಅಷ್ಟಾವಿಂಶ ಸರ್ಗ ವಾನರಯೋಧ ವರ್ಣನ ಸಾರಣಸ್ಯ ವಚಿ ಶ್ರುತ್ವಾ ರಾವಣಂ ರಾಕ್ಷಸಾಧಿಪಂ ಬಲಮಾದಿಸಿ ತತ್ಸರ್ವಂ ಶುಕೋ ವಾಕ್ಯಮದಾ ಅಬ್ರವೀತ್. ರಾವಣುಡು ಸಾರಣುಡು ಚೆಪ್ಪಿನ ವಿಷಯಾಲನ್ನೇ ವಿನ್ನಾಡು. ವಿನಿ ಇಂಕಾ ಕೊಂಚೆಂ ಕೊಂಚೆಂ ಕಾವಾಲನ್ ಚೆಪ್ಪಿ ಶುಕುಣ್ಣಿ ಅಡಿಗಾಡು. ಶುಕುಣ್ಣಿ ಅಡಿಗಿತೇ ಒಕ್ಕಡಿ ಗುರಿಂಚಿ ಅಪ್ಪುಡು ಶುಕುಡು ಚೆಪ್ಪಡಂ ಮೊದಲುಪೆಟ್ಟಾಡು. ಸಿತಾನ್ ಪಶ್ಯಸಿ ಯಾವೇತಾನ್ ಮತ್ತಾನಿವ ಮಹಾದ್ವೀಪಾನ್ ಯಗ್ರೋಧಾನಿ ನಿವ ಗಾಂಗೇಯಾನ್ ಸಾಲಾನ್ ಹೈಮವತಾನಿವ ಏತೇ ದುಸ್ಪೃಶಃ ರಾಜನ್ ಬಲಿನ ಕಾಮರೂಪಿಣ ದೈತ್ಯ ದಾನವ ಸಂಕಾಶ ಇದ್ದೇ ದೇವ ಪರಾಕ್ರಮ. వీళ్ళందరినీ ఒకసారి చూడు మహారాజా, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఏనుగుల్లాగా పెద్ద పెద్ద శరీరాలున్నాయి. గంగానది తీరంలో ఉన్నటువంటి మర్రి చెట్లులా ఉన్నారు. అలాగే హిమత పర్వత ప్రాంతంలో మద్ది చెట్లులా ఉన్నారు. వాళ్ళు పెద్ద బాగా పరాక్రమవంతులు, కామరూపులు, దైత్య దానవుల్లాగా మిక్కిలి పరాక్రమవంతులు. వాళ్ళని ఎదుర్కోవడం సామాన్యం కాదు. యషాం కోటి సహస్రాన్ని నవ పంచిత సప్త తదా శంఖ సహస్రాన్ని తదా బృందశతాని చ. వాళ్ళందరూ ఎంతో పెద్ద వీళ్ళు. వాళ్ళు కోటి 1000 కోట్లు, 14 కోట్లు, 21 కోట్లు శంఖాలు, సహస్రాలు, అలాగ బృందాలు, శతాలు ఉన్నారు. అవన్నిటివి కూడా చాలా పెద్ద పెద్ద సంఖ్యలు. అవన్నీ ఇందులోనే వర్ణిస్తారు, తర్వాత వస్తాయి. ఏతే సుగ్రీవ సచివ కిష్కింధా నిలయ సదా హరియో దేవగంధర్వై ఉత్పన్న కామరూపిణ. ఇదిగో ఇక్కడ మనకి ఎదురుకుండా కనబడుతున్నారే వీళ్ళందరూ. సుగ్రీవుడి యొక్క మంత్రులు కిష్కింధా నగరంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా దేవతలకి, గంధర్వులకి పుట్టారు. వాళ్ళందరూ కూడా కామరూపులు. యవతో పశ్యసి తిష్టంతో కుమారో దేవరూపిణో మైందశ విదోశ్యోభోత్ అబ్ధా తాభ్యాం నాస్తి సమోయుధి. అక్కడ ఉన్నారు చూడు, ఇద్దరు యువకులు కనపడుతున్నారు, మైందుడు ద్విధుడును. వాళ్ళిద్దరికీ సమానంగా ఎవరు లేరు, వాళ్ళ ముందు ఎవరు నిలబడలేరు యుద్ధంలో. బ్రహ్మణ సమనుజ్ఞాతో అమృత ప్రాచీనాభుభవ అశంసేతే యుధాలంకాం ఏతవ మద్దతు మోజస. వాళ్ళిద్దరూ బ్రహ్మ గారి అనుగ్రహంలో వాళ్ళు అమృతం తాగారు. వాళ్ళని లంకా నగరాన్ని కొడదామని చూస్తున్నారు. ఎంతు పశ్చితిష్టంతం ప్రభిన్నమివ కుంజరం యో బలాక్షోభయత్కృధ సముద్రమపి వానర యేషోభిగంతాలంకాయ వైదేహ్యాస్తవచ ప్రభో ఏషం ఏవం పశ్య పురాదృష్టం వానరం పునరాగతం జ్యేష్ఠ కేసరణీ పుత్రో వాతాత్మత వాతాత్మచ ఇతి శ్రుత హనుమానితి విఖ్యాతో లంఘితోయన సాగర. అక్కడ చూడు, అక్కడ నుంచున్నాడు ఒక పెద్ద ఏనుగులా ఉన్నాడు. ఆయన బలం ఎంత బలం అంటే, ఆయన కోపం వస్తే సముద్రాన్ని కూడా అల్లా కల్లోలం చేసేయగలడు. ఆయనే లంకానగరానికి వచ్చాడు, నీ దగ్గర ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు, మనం నీ సభలో చూశాం, ఆయన మళ్ళీ వచ్చాడు. అతను కేసరి యొక్క జ్యేష్ఠపుత్రుడు. ఆయన వాయుదేవుడు కొడుకుని వింటాము. ఆయన పేరు హనుమంతుడు. ఈయనే లంకా సముద్రాన్ని దూకాడు. కామరూపి హరిశ్రేష్ఠో బలరూపగా సమన్విత నివారి గతిశ్చేవ యథా సతదగ ప్రభు. కామరూపి ఆ వానరులందరిలోకి గొప్పవాడు. ఆయనకి బలము రూపము చాలా బాగా ఉన్నాయి. ఆయన్ని ఆపగల గతి, ఆయన గతి ఎలాంటిదంటే ఎవరు ఆపలేరు. ఆయన పక్షిలాగా ఇటు కావాలంటే ఎగిరిపోగలడు. ఉద్యంతం భాస్కరం దృష్ట బాలకిల భూక్షిత త్రియోజన సహస్రంతో అధ్వానం అవతీర్య. ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండని భ్రమపడి 3000 యోజనాలు ఎగిరిపో విడిపోయాడు. ఆదిత్యం అపహరిష్యామి నమేక్షు ప్రతి ఆశతి ఇది సంచిత్య మనస పురైష బలదర్పిత అనాదృశ్యతమం దేవం అపి దేవర్షిదానవై అనాసాధ్యేవ పతితో భాస్కర దయనే గిరవ్. ఆయన తినేద్దాం ఆ పండని తిప్పి ఎగిరిపోతే దేవతలకి, దానవులకి, మహర్షులకి కూడా వీలు కానటువంటి ఆ సూర్యుడిని ఆల్మోస్ట్ చేరిపోయాడు. కానీ అప్పుడు ఇంద్రుడు కొట్టడం వల్ల ఉదయగిరిమి పడిపోయాడు. పతితస్య కపేరస్య హనురేఖా శిలాతలే కించిత్ భిన్నాదృఢ హను హనుమానేష తేన వై. ఆయన పెద్ద రాయిమి పడ్డాడు. రాయిమి తగలడం వల్ల ఆయనకి గొప్ప బలమైనటువంటి ఆ దవడ విరిగింది. అందుకని ఆయన హనుమంతుడు అంటారు. కానీ ఆ శిల దెబ్బకు తగిలినా కానీ విరిగినా కానీ ఆయన తట్టుకున్నాడు. అందుకని ఆయన్ని హనుమంతుడు అంటారు. సత్యమాగం మయోగేన మమేష విదితో హరి
నాశ శక్యం బలం రూపం ప్రభావో అభిభాషితం. ఆయన సత్యంగా చెప్పాలంటే ఆయన బలాన్ని కానీ రూపాన్ని కానీ శక్తిని కానీ ప్రభావాన్ని కానీ చెప్పడని మాటలే లేవు. ఏష ఆ శంశతేలంకాం ఏకో మర్దితిమోజిష, ఆయన లంకనంతటిని ఒక్కడనే కొట్టేస్తాను అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎశేషో అనంతరసూర శ్యామపద్ర పద్మని భీక్ష్ణ ఇక్ష్వాకునామతిరథో లోకే విఖ్యాత పౌరుష. ఆ పక్కనే ఉన్నాడు సూర్యుడు కనపడుతున్నాడు కదా, తామర పువ్వులు రేఖల్లా ఉన్నాయి ఆయన కళ్ళు. ఆయన శ్యామల వర్ణంలో ఉంటాడు, ఇక్ష్వాకులలో అతిరథుడు. ఆయన లోకంలో ఆయన పౌరుషం పరాక్రమం లోకంలో ప్రఖ్యాతి చెందింది. ఎస్మిన్న చలతే ధర్మో యో ధర్మం వా అతివర్తతే యో భ్రామస్త్రం వేదాశ్చ వేద వేద విదాంబర. ఆయన ధర్మంలో ఆయన అచలుడు కదలడు, ఆయన ధర్మంలోనే ఉంటాడు, ధర్మాన్ని దాటి వెళ్ళడు. ఆయన బ్రహ్మాస్త్రం వచ్చు, వేదాలన్నీ వచ్చు, వేదాలలో ఆయన ప్రావీణుడు. యో బింధ్యాద్ గగనం బాణే పర్వతాన్ని ధారయే తెస్య మృత్యువరివ క్రోధ శక్రసేవ పరాక్రమ. ఆయన బాణాలు పర్వతాలను కూడా బద్దలు కొడతాయి. ఆయన కోపం మృత్యు లాంటిది, ఆయన పరాక్రమం ఇంద్రుడితో సమానమైనది. ఎస్య భార్య జనస్థాన సీతాచ అపహృతాత్వయ సయేష రామస్వాం యుద్ధం రాజన్ సమభివర్తతే. ఎవరి భార్యనైతే నువ్వు జనస్థానం నుంచి ఎత్తుకొచ్చావు సీతని, ఆయనే ఆ రాముడు. ఆయన నీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. యశేష దక్షిణోపార్శ్వే శుద్ధ జాంబూనదప్రభ విశాల వక్షతామ్రాక్షో నీలకుంచితమూర్జజ. ఏషోశ్చిరాక్షణో నామ భ్రాతా ప్రాణ సమప్రియ నయే యుద్ధే చ కుశల సర్వశాస్త్ర విశారద. ఆయనకి కుడివైపునున్నాడు చూడు శుద్ధమైనటువంటి నేరేడు పండు లాంటి కాంప్లెక్షన్తో, విశాలమైన వక్షంతో, ఎర్రబడ్డటువంటి కళ్ళతోటి, వంకీలు తిరిగినటువంటి నల్లటి వెంట్రుకలతోటి ఉన్నాడు. ఆయన పేరు లక్ష్మణుడు. ఆయన అన్నగారికి ప్రాణంతో సమానమైనటువంటి వాడు, యుద్ధంలో చాలా కుశలుడు, అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు. అమర్షి దుర్జయోజేత విక్రాంత బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణోబాహు నిత్యం ప్రాణో బహిష్ర. ఆయన నెగ్గలేనటువంటి వాడు, సహించలేడు ఆయన పరాక్రమాన్ని, బాగా బుద్ధిమంతుడు, మహాబలవంతుడు. ఆయనకి రాముడికి కుడి చెయ్యి, ఆయన బయట తిరిగేటటువంటి ప్రాణం రాముడికి లక్ష్మణుడు. నహేష రాఘవత్యార్థే జీవితం పరిరక్షతి ఏషేవా శంశతే యుద్ధే నిహంతం సర్వరాక్షసాన్. ఆయన రాముడి కోసం జీవితాన్ని కూడా లెక్కబెట్టడు, జీవితాన్ని కూడా రక్షించుకోడు. యుద్ధం చేయాల్సి వస్తే ఆయన చాలా గొప్ప యుద్ధం చేస్తాడు, అందరూ రాక్షసుల్ని చంపడానికి ఉత్సాహపడుతున్నాడు. ఎస్తు సవ్యం అసౌపక్షం రామస్య అశిచ్యతిష్టతి రక్షోగణ పరిక్షిప్తో రాజాహేష విభీషణ. ఆ రాముడికి ఎడమ చేతి వేపునున్నాడు, అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని రక్షిస్తూ ఉన్నాడు ఆయన విభీషణుడు. శ్రీమతా రాజరాజేన లంకాయాం అభిషేచిత తామే ఉపరి సంబ్రద్ధో యుద్ధాయేషు అభివర్తతే. ఆ శ్రీమంతుణ్ణి శ్రీరామచంద్రుడు లంకకి రాజు కింద అభిషేకం చేశాడు. ఆయన యుద్ధం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతు పశిష్టంతం మధ్యగిరిమివ అచలం సర్వశాఖా మృగేంద్రాణం భర్తారమపరాజితం తేజస యశసా బుద్ధ్యా జ్ఞానేన అభిజనేన చ యకపిన్ అతిపభ్రాజ హిమానివ పర్వతాం కిష్కింధాం యమ సమధ్యాస్తే గుహాన్ స గగన గహనద్రుమాం దుర్గాం పర్వత దుర్గస్థాం ప్రధానై సహయూతపై యశేష కాంచనీమాళ శోభతే శతపుష్కర కాంతాదేవమనుష్యాణం యశ్యాం లక్ష్మీ ప్రతిష్ఠిత. అదిగోనయ్యా పక్కనున్నాడు చూడు, పెద్ద కొండలా ఉన్నాడు, కదిలించలేనటువంటి కొండలా ఉన్నాడు. అన్ని శాఖామృగాలు కోతులకి ఆయన రాజుగారు. ఆయన తేజస్సులో యశస్సులో బుద్ధిలో జ్ఞానంలో కూడా ఆయన దాటిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన కపిలందరికీ కూడా పర్వతాలకు హిమోత్పర్వతం ఎలాగో వానరులకు అందరికీ ఆయన అలాగా. ఆయన కిష్కింధలోని గుహలో అక్కడ ఉంటాడు. ఆయన యొక్క స్థానం అది ప్రధానమైన స్థానము, అక్కడే ఉంటాడు. ఆయన మెడలో కాంచనమాల కనపడుతోంది, శతపుష్కరాలు ఉన్నటువంటిది అది చూడు. ఆయనలో లక్ష్మీ సాక్షాత్ ప్రతిష్ఠింపబడి ఉంది. ఏతంచ మాలాంతారాంచ కపిరాజ్యం చ శాశ్వతం సుగ్రీవో వాలినం హత్వా రామేణ ప్రతిపాదిత. ఆయన వాలిని రాముడి చేత చంపించి ఆ కాంచనమాలని తారని కపిరాజ్యాన్ని శాశ్వతంగా పొందాడు. శతం శత సహస్రాణం కోటి మాహుర్ మనీషిణ శతం కోటి సహస్రాణం శంక ఇత్యభిధీయతే. శతం శత సహస్రాణం అంటే 100,000 1,00,000 100,00,000 1 కోటి.
అలాగే లక్ష కోట్లు ఒక శంఖం. శతం శంఖ సహస్రాణం మహాశంఖ ఇది స్మృత, మహాశంఖ సహస్రాణం శతం బృందం ఇది స్మృతం. వంద శంఖ ఒక లక్ష శంఖాలు మహాశంఖం అంటారు. మహాశంఖాలు 1000 మహాశంఖాలు బృందం అంటారు. శతబృంద సహస్రాణం మహాబృందం ఇది స్మృతం. 100 బృందాలు లక్ష బృందాలు మహాబృందం అంటారు. మహాబృంద సహస్రాణం శతం పద్మం ఇది స్మృతం. లక్ష మహాబృందాలు ఒక పద్మం అంటారు. శతం పద్మ సహస్రాణం మహాపద్మం ఇది స్మృతం. లక్ష పద్మాలు మహాపద్మం అంటారు. మహాపద్మ సహస్రాణం శతం ఖర్వం యోచ్యతే. లక్ష పద్మాలు ఒక ఖర్వము అంటారు. శతం ఖర్వ సహస్రాణం మహాఖర్వం యోచ్యతే. లక్ష ఖర్వాలు మహాఖర్వం అంటారు. మహాఖర్వ సహస్రాణం సముద్రం విధీయతే. 1000 మహాఖర్వాలు అంటే ఒక సముద్రం అంటారు. శతం సముద్ర సహస్రం ఓఘ ఇత్య విధీయతే. లక్ష సముద్రాలు ఓఘం అంటారు. శతమోఘ సహస్రాణం మహోఘ ఇది విశ్రుత. లక్ష మోఘాలు మహోఘం అంటారు. ఏవం కోటి సహస్రేణ శంఖానాం శతేన చ. ఏవం కోటి సహస్రేణ శంఖానాం చ శతేన చ. మహాశంఖ సహస్రేణ తథాబృంద శతేన చ. మహాబృంద సహస్రేణ తద్మాపద శతేన చ. మహాపద్మ సహస్రేణ తథాఖర్వ శతేన చ. సముద్రేణైవ శతేనైవ మహోఘేన తథైవ చ. యేష కోటి మహోఘేన సముద్ర సదృశేన చ. ఆ వానరులు ఎలా ఉన్నారంటే కోటి సహస్రాలు శంఖాలు 100 శంఖాలు మహాశంఖాలు 1000 100 బృందాలు మహాబృందాలు 1000 పద్మాలు 100 మహాపద్మాలు 1000 ఖర్వాలు 100 సముద్రాలు అలాగే మహోఘాలు కూడా ఒక 100 ఒక కోటి మహోఘాలు సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంతమంది వానరులు ఉన్నారయ్యా లెక్క పెట్టడానికి వీల్లేదు అన్నాడు. విభీషణేనే సచివే అక్షదే పరివారిత సుగ్రీవ వానరేంద్ర స్వామి యథార్థం యుద్ధార్థం అభివర్తతే. విభీషణుడు కూడా అతను 4 మంత్రులతో కలిసి సుగ్రీవుడితో కలిసి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు వస్తున్నాడు. మహాబల వృతో నిత్యం మహాబల పరాక్రమాయ్. వాళ్ళు కూడా మహాబలవంతులైనటువంటి వాళ్ళు మహాపరాక్రమవంతులు. ఇమా మహారాజా సమీక్ష వాహిని ఉపస్థితాం ప్రజ్వలిత గ్రహోపమాం తత ప్రయత్న పరమో విధీయతాం యథా జయస్యాన్న పరై పరాజయ. అంచేత వీళ్ళందరూ కూడా ఈ సైన్యాన్ని సమీక్షించు మహారాజా, మహాసైన్యం ఇది. తర్వాత సరిగ్గా ఆలోచించు, మనకి శత్రువుల ముందు పరాభవం కలగకుండా ఉండాలి, నీకు జయం కలగాలి, దానికి కావాల్సినట్టు ఉపాయాన్ని ఆలోచించని చెప్పి శుకుడు చెప్పాడు రావణాసురుడికి. ఇత్యాశ్రీమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చతుర్సైకాయం సహిత యుద్ధకాండే వానరయోధ వర్ణన నామ 28వ సర్గః.